మహిళా కమిషన్కి చాలా పవర్స్ ఇచ్చారు. ఎందుకు ఇచ్చారు అంటే మహిళా కమిషన్ ఈ సమాజంలో సగభాగం ఉన్నటువంటి 50% సంబంధించినటువంటి ఉమెన్కి సంబంధించి అన్ని రంగాలలో అన్ని విధాలుగా వాళ్ళ ఎంపవర్మెంట్కి కృషి చేయడం మహిళా కమిషన్ పని అనేటటువంటిది చట్టం రూపొందించడం జరిగింది. నేషనల్ ఉమెన్ కమిషన్ అయినా స్టేట్ ఉమెన్ కమిషన్ అయినా అంటే ప్రభుత్వాలు ఆ రోల్ని రాజ్యాంగం ఏదైతే మహిళలకు ఇచ్చినటువంటి హక్కులు ఉన్నాయో దాన్ని కాపాడడం కోసం రక్షించడం కోసం ఒక పవర్ఫుల్గా మహిళా కమిషన్కి అన్ని అంత శక్తివంతంగా పవర్స్ ఇచ్చారు. దానికి తోడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇంకొంచెం పవర్ జత చేశారు, క్యాబినెట్ ర్యాంక్ ఇచ్చారు మహిళా కమిషన్ చైర్పర్సన్. ఎందుకు అంటే మహిళా కమిషన్ అనేటటువంటిది అన్ని రంగాలలో అన్ని విభాగాల్లో జోక్యం చేసుకుని మహిళలకు సంబంధించినటువంటి స్థితిగతులు, అది విద్యారంగం కావచ్చు, ఉద్యోగ విషయం కావచ్చు, కార్మిక రంగం కావచ్చు, వ్యవసాయ రంగం కావచ్చు, ఎక్కడ కావచ్చు, ఏం జరుగుతోంది మహిళలకు సంబంధించినటువంటి విషయాల మీద అనేటటువంటిది ఒక స్టడీ చేయడం, గవర్నమెంట్ సహకరించడం, అవసరమైతే గవర్నమెంట్ సూచనలు చేయడం, లేకపోతే కొన్ని ఆదేశాలు ఇవ్వడం కింద డిపార్ట్మెంట్స్కి, ఇవన్నీ మహిళా కమిషన్ పరిధిలో ఉంటాయి. కనుక ఖచ్చితంగా ఒక నిర్భయంగా నిష్పక్షపాతంగా మహిళల పక్షపాతిగా పనిచేయాల్సినటువంటి బాధ్యత మహిళా కమిషన్ మీద ఉంటుంది. కనుక ఇవాళ మొట్టమొదటిగా మేము ఆలోచించింది ఎవరైనా సరే ఒక కొత్త జనరేషన్ ఎక్కడ ఎక్కువసేపు ఉంటున్నారు, ఒక బాయ్ కావచ్చు గర్ల్ కావచ్చు, ఇంటిలో ఉంటున్నది ఎక్కువ లేకపోతే విద్యా సంస్థల్లో ఉంటున్నది ఎక్కువ, దాదాపు మార్నింగ్ టు నైట్ వాళ్ళ సమయం అంతా కూడా విద్యా సంస్థల్లోనే గడుపుతూ ఉన్నారు, కాలేజ్ స్కూల్ లేకపోతే ఏమన్నా టెక్నికల్ ఇన్స్టిట్యూట్స్ ఏవైనా కావచ్చు. కాబట్టి ఇళ్లల్లో జరుగుతున్నటువంటి క్రైమ్స్ లేకపోతే ఇళ్లల్లో జరుగుతున్నటువంటి డిస్క్రిమినేషను వివక్షత దీనికి సంబంధించింది చూసుకోవడానికి కొన్ని విభాగాలు ఉంటాయి. ఏదన్నా సమస్య వస్తే పోలీస్ డిపార్ట్మెంట్కి వెళ్తాం ఖచ్చితంగా, ఇంకా లేదంటే ఇంట్లో పెద్దవాళ్ళకి చెప్తాం, లేదంటే పక్కన వాళ్ళకి చెప్తాం, లేదా ఊళ్ళో వాళ్ళకి చెప్తాం, చాలా ఒక ప్రాసెస్ ఉంటుంది. కానీ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్లో జరిగేటటువంటి అసలు ఎలా ఉండాలి, ఎలా గైడ్ చేయాలి అనేటటువంటిది విద్యా సంస్థలు పాటిస్తున్నాయా లేదా, పాటించడం వల్ల వచ్చేటటువంటి రిజల్ట్స్ ఎలా ఉంటాయి, పాటించకపోవడం వల్ల వస్తున్నటువంటి నష్టం ఎలా ఉంటుంది, ఇది ఒకసారి డిస్కస్ చేయాల్సినటువంటి అవసరం ఉంది అని అనిపించింది. కనుక ఈరోజున మొట్టమొదటిసారిగా జిల్లాలో తూర్పుగోదావరి జిల్లాలో ఈ కార్యక్రమం స్టార్ట్ చేయాలి అని అనుకున్నప్పుడు నిజంగా కలెక్టర్ గారు మురళీధర్ రెడ్డి గారు చాలా అద్భుతంగా, చాలా ఆయన కూడా చాలా బాధ్యతగా ఫీల్ అయ్యి రెస్పాండ్ అయినటువంటి తీరు నిజంగా ముచ్చటేసింది మాకు, చాలా సహకరించారు. అదేవిధంగా విద్యాశాఖ మంత్రి గారు ఆదిమూలపు సురేష్ గారు కూడా, నేను ఇట్లా ఈ విధంగా మహిళా కమిషన్ చేయాలనుకుంటుందండి, మీ విద్యాశాఖ సహకారం కావాలి అని అడిగినప్పుడు సురేష్ గారు కూడా విద్యాశాఖ మంత్రి గారు చాలా వెన్ను తట్టి ప్రోత్సహించి ఇది చాలా అవసరము కలిసి చేద్దాము అని చెప్పి ఆయన సహకరించినటువంటి తీరు కూడా ప్రత్యేకించి మంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.